రైట్ బిగ్ న్యూస్ చూస్తున్నా ఉక్రెయిన్ లో ఉన్న వారిని తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది ఇప్పటికే విద్యాశాఖ విద్యార్థులతో పాటు మిగతా వారిని కూడా తీసుకొచ్చేందుకు చర్యలు చేపడుతోంది ఉక్రెయిన్ లోని ఇప్పటికే ఎయిర్ స్పేస్ నైతే మూసివేశారు భారత విదేశాంగ శాఖ ఇప్పటికే చెప్పుకొస్తోంది ఇక భారత పౌరుల తరలింపునకు ఎయిర్ స్పేస్ మూసివేసినప్పటికీ కూడా ప్రత్యామ్నాయ అయితే చేస్తోంది విదేశాంగ శాఖ విద్యార్థులు సహా పౌరులను తీసుకొచ్చేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది ఇప్పటికే అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ చెప్పుకొచ్చారు శాంతి నెలకొల్పాలంటూ కూడా భారత్ కోరుకుంటోంది అంటూ కూడా రాజ్నాథ్ సింగ్ వ్యాఖ్యలు చేశారు యుద్ధాన్ని ప్రోత్సహించి పరిస్థితి రాకూడదు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు ఇక ఇదే అంశానికి సంబంధించి మాట్లాడదాం నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఉక్రెయిన్ లోని విద్యార్థులు వాళ్ళు పడేటువంటి అక్కడ అసలు ఉక్రెయిన్ లో పరిస్థితి ఎలా ఉంది యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి వాళ్ళకు అసలు భయంగా అనిపిస్తోందా ఇక్కడికి రావాలని వాళ్ళు నిజంగా చాలా తాపత్రయంగా ఉన్నట్టు అనిపిస్తోంది నాతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు విద్యార్థులు కొంతమంది ప్రదీప్ రెడ్డి గారు హాయ్ అండి ప్రదీప్ రెడ్డి ఎలా ఉంది ప్రస్తుతం అక్కడ పరిస్థితి భారత విదేశాంగ శాఖ అయితే మిమ్మల్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి మీరు అసలు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈస్ట్ పార్ట్ ఆఫ్ యుక్రెయిన్ లో మాత్రమే ఈ యొక్క యుద్ధం యుద్ధము అనే ఒక వాతావరణం ఉందండి వెస్ట్ పార్ట్ అంతా చాలా చక్కగా ఉంది ఎటువంటి ఇబ్బందులు గానీ ఎటువంటి టెన్షన్స్ కానీ పడాల్సిన అవసరం లేదు కానీ ఈస్ట్ పార్ట్ ఆఫ్ యుక్రెయిన్ ఇది ఏంటంటే రష్యా వైపు ఉండడం వల్ల వీళ్ళు ఫస్ట్ ఆల్రెడీ ఆక్రమించిన రాష్ట్రాలు రెండు ఉన్నాయి లుగాన్స్క్ అది ఇది సో ఆ లుగాన్స్క్ లాంటి రాష్ట్రాల నుండి వీళ్ళు కీవ్ ని ఆక్రమించుకునే ప్రయత్నంలో ఈ యొక్క ట్రూప్స్ ని ముందే దింపి వీళ్ళు అక్కడ యుద్ధ వాతావరణాన్ని క్రియేట్ చేయడం జరిగింది సో అనుకోకుండా మార్నింగ్ ఐదు గంటలకి బాంబ్ బ్లాస్ట్ జరగడం జరిగింది ఈస్ట్ వైజ్ అటు అటువైపు ఉన్న జెప్రోజ లాంటి యూనివర్సిటీలు కానీ జప్రోజ లాంటి సిటీ కానీ లేదంటే దినిప్రో సిటీ గాని దినిప్రో అనే సిటీ ఉంది క్రిమెన్చుక్ అనే సిటీలు ఉంది సో పూల్ మెల్తో పూల్ అనే సిటీలు ఉన్నాయి ఈ యొక్క సిటీని వాళ్ళు ఆక్రమించుకోవడం జరిగింది అండ్ కార్కివ్ అనే సిటీ ఉంది వీటిని ఆల్రెడీ రష్యా జెండర్ పెట్టడం జరిగింది అక్కడ పెట్టేసి వాళ్ళ యొక్క ట్రూప్స్ అక్కడ దిగడం వల్ల ఆల్రెడీ ఆ వాళ్ళ సైన్యం అక్కడ ఉంది సో అక్కడ ఉన్న విద్యార్థులు ఎటువంటి ఇబ్బందులు గురవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఇది ఒక ఆర్మీ టు ఆర్మీ మాత్రమే ఈ యొక్క వార్ జరుగుతుంది సో స్టూడెంట్స్ అందరు ఫైన్ ఉన్నారు సో వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదు వాళ్ళందరూ బయటకు వెళ్లకుంటే ఎవరు హాస్టల్లో వాళ్ళు క్షేమంగా ఉంటే సరిపోతుంది దీనికి ఒక ఇండియన్ ఎంబసీ కూడా చర్యలు చట్ట చర్యలు తీసుకుంటుంది ఎలా స్టూడెంట్స్ ఎవాక్టివేట్ చేయాలనే దాని గురించి సో ప్రస్తుతానికి వెస్ట్ పార్ట్ ఆఫ్ ఉన్న యుక్రెయిన్ లో ఉన్న విద్యార్థులకి ఎటువంటి ఇబ్బంది లేదు ఎందుకంటే మా ద్వారా ఎంపీఆర్ గ్లోబల్ ఎడ్యుకేషన్ ద్వారా వెళ్ళిన విద్యార్థులందరూ కూడా వెస్ట్ పార్ట్ యూరోప్ సైడ్ బార్డర్ టువర్డ్స్ పోలాండ్ హంగేరీ స్లోవాక్ చేసి ఉండడం వల్ల ఆ ఒక అక్కడ ఒక యుద్ధం అనేది రావడం అనేది చాలా కష్టమైంది ఎందుకంటే కర్పాటియన్ మౌంటైన్స్ వైపు ఉండడం వల్ల యుద్ధం అనేది జరగడం చాలా కష్టమైనది సో అక్కడ ఇటువంటి యుద్ధాలు అయితే లేవు ఈస్ట్ పార్ట్ ఉండడం వల్ల అక్కడ ఉన్న విద్యార్థులు మాత్రమే కొంచెం జాగ్రత్త పడాలి కానీ ఏ ఒక్క ఫారినర్ కూడా ఏం ఎఫెక్ట్ అవ్వదు అనేది మేము అనుకుంటున్నాము కానీ రష్యా రే మార్నింగ్ ఎటువంటి తీసుకుంటుందని ఎవరు చెప్పలేము కానీ మన ద్వారా తెలుగు విద్యార్థులు ఎక్కువ వెస్ట్ సైడ్ ఉండడం వల్ల మన హుజ్బో నేషనల్ యూనివర్సిటీలో ఉండడం లిబి లాంటి సిటీ ఇబ్బందులు లేవు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తూ ఈ రోజు విద్యార్థులందరినీ అక్కడ పంపించండి అనే దాన్ని ఎంబసీకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది కానీ ఎయిర్ ఇండియాని యుక్రెయిన్ నుండి ఇండియా ఇండియాకి క్లియరెన్స్ ఇవ్వకపోవడం వల్ల వాళ్ళ ఫ్లైట్ రిటర్న్ వెళ్ళిపోవడం జరిగింది స్టూడెంట్స్ ఎక్కించుకోలేదు సో ఇటువంటివి జరిగినందుకు ఏ ఒక్క పేరెంట్ కూడా భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళకి తప్పకుండా మళ్ళీ గవర్నమెంట్ చర్యలు తీసుకుంటది వాళ్ళని ఎవాక్టివేట్ చేయడానికి ప్లాన్ చేస్తుంది సిటీస్ నుండి నా సో టెన్షన్ అయితే ప్రదీప్ గారు ఇక్కడ ఉన్న ఇండియన్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో నిజంగా చాలా వరకు కూడా వాళ్ళు వాళ్ళకి తెలియని విషయం ఇది నిజంగానే అంటే ఈస్ట్ సైడ్ మాత్రమే యుద్ధం జరుగుతోంది వెస్ట్ సైడ్ పిల్లలు సురక్షితంగానే ఉన్నారు అని తెలియక పాపం వాళ్ళు చాలా బాధపడుతున్నారు ఏం జరుగుతోందో అని కూడా చాలామంది అయితే వెస్ట్ సైడ్లో మీరు ఉన్నారా ప్రస్తుతం అండ్ మీతో పాటు ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారు వాళ్ళు ఏ ఏ ప్రాంతానికి చెందిన వాళ్ళు ప్రదీప్ గారు నా విద్యార్థులందరూ కూడా ఎక్కువ నైన్టీ మొత్తం తెలుగు వాళ్ళే అండి వాళ్ళు కూడా ఇప్పుడు మీరు మాట్లాడొచ్చు లైన్ లో ఉన్నారు సుమా అనే అమ్మాయి అండ్ రాకేష్ సోహెల్ వీళ్ళు హడప నుండి హైదరాబాద్ నుండి ఆంధ్ర నుండి వైజాగ్ రైట్ ఇక అది రష్యాలో పరిస్థితి మనం రష్యాలో ఉన్నటువంటి స్టూడెంట్స్ తో మనం మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాం ప్రస్తుతం చూస్తున్నారు కదా ఉక్రెయిన్లో ఒక రకమైన యుద్ధ వాతావరణం ఉంది యుద్ధం జరుగుతోంది పొద్దున్నుంచి అండ్ అక్కడ ఉన్న వాళ్ళు తెలుగు ప్రజలు ఎవరైతే ఉన్నారో చాలా వరకు మెడిసిన్ చదవడానికి ఇక్కడ ఇండియా వాళ్ళు అక్కడికి వెళ్ళడం జరుగుతూ ఉంటుంది అక్కడ వాళ్ళు ఎలా ఉన్నారు అంటూ కూడా ఇక్కడ ఉన్న పేరెంట్స్ చాలా భయాందోళన చెందుతున్నారు ఇప్పటికే తెలిసిన వాళ్ళ త్రూ ఫోన్ చేసి అక్కడ ఉన్న మా పిల్లల్ని రప్పించండి అంటూ కూడా కొంతమంది పొలిటికల్ లీడర్స్కి చెబుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం పొద్దున్న నుంచి అండ్ ఉక్రెయిన్తో మనం మా ఉక్రెయిన్లో ఉన్నటువంటి విద్యార్థులతో మనం ఇప్పటి వరకు మాట్లాడాము ప్రదీప్ గారు ఉన్నారు లైన్లో చెప్పుకు చెబుతున్న పరిస్థితికి ఈస్ట్లో మాత్రమే యుద్ధ వాతావరణం నెలకొని ఉంది వెస్ట్లో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా సురక్షితంగానే ఉన్నారంటూ కూడా ఆయన చెప్పుకొస్తున్నారు ప్రదీప్ గారు మీతో పాటు ఎవరు ఉన్నారండి ప్లీజ్ ఉన్నారండి మాట్లాడుతున్నారు హలో మ్యామ్ గుడ్ ఆఫ్టర్నూన్ సుమా గారు ఎలా ఆల్ ఫైన్ ఇక్కడ అంతా బానే ఉందండి ప్రాబ్లమ్ ఏం లేదు బయట కర్ఫ్యూ మాత్రం నడుస్తుంది ఈవినింగ్ సెవెన్ ఓ క్లాక్ నుండి రేపు మార్నింగ్ టెన్ వరకు నడుస్తుంది కర్ఫ్యూ అంతే మీకు ఎలాంటి భయాందోళన లేదా ఎందుకంటే ఈస్ట్ సైడ్ కొంచెం వాతావరణం ఉంది కాబట్టి లేదండి మాది వెస్టర్న్ పార్ట్ అండ్ హంగ్ రైట్ ఇక అది అక్కడ మనం కూడా బాగా సపోర్ట్ చేస్తుంది సార్ వాళ్ళు కూడా సార్ వాళ్ళు కూడా బాగా టేక్ కేర్ చేస్తున్నారు లైక్ కాల్స్ కానీ ఏదైనా సరే లైక్ కరెక్ట్ గా ఫాలోఅప్ చేస్తున్నారు ఓకే మీరు మీ పేరెంట్స్ కి కాల్ చేసి మాట్లాడుతున్నారా ఇప్పటికప్పుడు సుమ గారు ఎస్ ఎస్ అండి ఆల్రెడీ ఈస్ట్ ఈస్ట్ సైడ్ లో కొంచెం యుద్ధ వాతావరణం ఉంది కాబట్టి యుద్ధాలు జరుగుతున్నాయి కాబట్టి వెస్ట్ సైడ్ లో కూడా వచ్చే అవకాశం ఏమైనా కనిపిస్తోందా అండ్ మీరు ఇక్కడికి ఇండియాకి రావాలనుకుంటున్నారా అంటే మేము ఫెబ్ ఫోర్టీన్త్ ఇక్కడికి వచ్చాము సో ఇట్ డిపెండ్స్ మా మా టీఆర్సీ కార్డు వస్తే కనుక మేము రిటర్న్ అయిపోతాము ఓకే మీతో పాటు ఇంకెంతమంది ఉన్నారు గారు ప్రెసెంట్ నాతో పాటు ఇక్కడ ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారండి ఓకే వాళ్ళతో కూడా మాట్లాడే లైక్ ఓకే ఓకే యసిక అది ఉక్రెయిన్లో యుద్ధానికి సంబంధించి చాలామంది అయితే భయాందోళన చెందుతున్నారు వాళ్ళ పేరెంట్స్ కానీ అక్కడ ఉన్న విద్యార్థులు మాత్రం చాలా ధైర్యంగా చెబుతున్నారు ఓన్లీ ఈస్ట్ సైడే యుద్ధ వాతావరణం ఉంది వెస్ట్ సైడ్ ఏమీ లేదు కాబట్టి మేము చాలా సురక్షితంగా ఉన్నామంటూ కూడా చెబుతున్నారు కాబట్టి ఇండియాలో ఉన్న పేరెంట్స్ ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు అని ఈ విధంగా కూడా మనం చెప్పవచ్చు